నేటి ఆధునిక సమాజంలో స్త్రీలకు గౌరవం సరిగ్గా లభించడం లేదనే చెప్పవచ్చు కానీ ఒకప్పుడు అలా కాదు ఒకప్పుడు అంటే ఈ కలియుగానికి ముందు కృతయుగం త్రేతాయుగం ద్వాపర యుగాల్లో స్త్రీలకు సమాజంలో రక్షణ ఉండేది వారిని ఆదిపరాశక్తిగా కొల్చేవారు సీత ద్రౌపది పార్వతి సతి వంటి ఎంతో మంది పతివ్రతలు ఉండేవారు ఈ క్రమంలోనే కురువంశ సార్వభౌముడు భీష్ముడు అంపశయ్యపై పడుకున్నప్పుడు స్త్రీలకు సంబంధించిన పలు విషయాలను పాండవులు కౌరవులకు తెలిపాడు వాటిని ఇప్పుడు తెలుసుకుందాం స్త్రీలకు సంబంధించి భీష్ముడు చెప్పిన పలు ముఖ్యమైన విషయాలివే ఏ కుటుంబంలో ఉండే స్త్రీలను ఆ కుటుంబ సభ్యులు ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే ఆమె వల్లనే ఆ కుటుంబానికి మంచి పేరైనా చెడ్డ పేరైనా వస్తుంది కనుక ఆమె తెచ్చే పేరుకు కుటుంబమే బాధ్యత వహించాలి ఏ కుటుంబంలో ఉండే స్త్రీలను అయినా ఆ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండేలా చూసుకోవాలి స్త్రీలు సంతోషంగా ఉంటేనే కుటుంబం సంతోషంగా ఉంటుంది తద్వారా సమాజం బాగుంటుంది ఏ కుటుంబంలో అయితే స్త్రీ సంతోషంగా ఉండదో వారికి కష్టాలే ఉంటాయి అన్ని కూడా నష్టాలే కలుగుతాయి సమాజంలో ఉన్న ఇతర స్త్రీలను కూడా ఖచ్చితంగా గౌరవించాలి లేదంటే వారి వల్ల కష్టాలు కలుగుతాయి ఒక స్త్రీ మనకు ఏమీ కాకపోయినా ఆమెకు రక్షణగా ఉండాలి మహిళలకు వ్యతిరేకంగా పురుషులు ఏమీ చేయరాదు మహిళలు శాపం పెడితే పురుషులు ఇబ్బందులు పడతారు గర్భంతో ఉన్న స్త్రీలు పేద కుటుంబానికి చెందిన స్త్రీలకు ఎక్కువ మర్యాద ఇవ్వాలి వారికి ఇబ్బందులను కలిగించకూడదు స్త్రీ గౌరవించబడని సమాజం నాశనమవుతుంది స్త్రీలకు ఖచ్చితంగా గౌరవం ఇవ్వాలి అందుకు రామాయణమే ఉదాహరణ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి